నేను సత్యం కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. తెలంగాణ ఐటీ ఫోరం కి మెంబర్ గా ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. ఒకటే ప్రశ్న, ఇంత బాగా చెప్పారు మన సంస్కృతి మీద, ప్రత్యేక తెలంగాణ వస్తుంది మీరు వస్తారు, ఇక్కడ ఉన్న ఈ 150 మంది లేకపోతే 200 మంది సరిపోయి పోరాడి ప్రాణాలు అర్పించాలని వస్తారు, ఆ నమ్మకం నాకు. అయితే మొత్తం ముచ్చటించుకుందాం. మీకు ప్రభుత్వ ఉద్యోగాలంటే చాలా తక్కువ ఉద్దేశంగా 60% ఉన్నారు. ఈ దృష్టి సాధి సంపాదన దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఉన్న ఐటీ రంగ నిపుణులంతా భారతదేశం పైన ఒక ప్రత్యేకమైన దృష్టితో పెట్టుబడులు ఎక్కువ పెట్టి మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులను వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, ఒక విధమైనటువంటి ఉపాధి మనకు కూడా కలుగుతుంది. రెండు, అది చెప్పాలి మాతృభాష అంటే ఎందుకంటే ఇంగ్లీష్ కాదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన మిమ్మల్ని పౌర జాతీయ సంస్థ అయినా మీకు ఉపాధి లేదా ఉద్యోగం కల్పిస్తున్నాయి అంటే ఆ బౌలజాతీయ సంస్థ మీ మీద పెట్టుబడి పెడుతుంది. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూ. అన్లెస్ ఒకవేళ ఈ పెట్టుబడి మీద మనం ఏం కావాలి, రాబడి కావాలి. ఇన్వెస్ట్మెంట్ మీద బీకామ్ స్టూడెంట్స్ బీకామ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలిగినప్పుడు మీరు యు విల్ గివ్ రిటర్న్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్ ఆన్ యూ. ఇటువంటి సందర్భాల్లో యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్ ఫర్ యూ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ బ్రాడ్లీ క్యాటగరైజ్డ్ ఇంటూ 2 థింగ్స్, వర్బల్ స్కిల్స్ అండ్ నాన్ వర్బల్ స్కిల్స్. వర్బల్ మాట్లాడారు, మీరు తెలుగు సంస్థలో పనిచేసినా కానీ ఇంగ్లీష్ రావడం అవసరం. మీరు జర్నలిజంలోకి పోయారనుకోండి, ఫస్ట్ థింగ్ ఈనాడే కానీ ఏ పేపర్ కనుకోండి ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే మీకు ఇంగ్లీష్ వచ్చా. ఎంతమంది మీ గురించి మీరు కాన్ఫిడెంట్గా తడవకుండా మీ గురించి మీరు 5 నిమిషాలు మాట్లాడగలరు. మీ గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదండి. ఐఎమ్ ప్రెటీ షూర్ మీ గురించి మీరు 5 నిమిషాలు తడవకుండా మాట్లాడగలుగుతారా. ఫస్ట్ థింగ్ మీరు ఇంటర్వ్యూ పోయారనుకోండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏమవుతుంది, వేస్ట్ కదా నేను నేను మీకు నేర్పించి. సో ఇఫ్ యూ నో కమ్యూనికేషన్, ఇఫ్ నో హౌ టు కమ్యూనికేట్, హాఫ్ మై జాబ్ ఇస్ డన్. మీకు ఏమైనా రాకపోతే నేను నేర్పగలుగుతాను, కానీ మీకు చెప్పడం వినడమే రాలేదు అనుకోండి, నేర్పగలుగుతాను. సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. మీతోనే ఉంటాయి ఫ్రీ బుక్స్. తెలుగులో వర్బ్ ఇస్ అబ్సల్యూట్, తెలుగులో వర్బ్ ఉండదు. కాబట్టి తెలుగులో వాడే అతడు బాగుంటే అర్థమైపోయింది, వాడు పిల్లోడని అర్థం. ఇంగ్లీష్లో హీ బాయ్ అంటే వాడు హీ బాయ్ వీడు హీ బాయ్ అంతే. ఇంకో ఎట్లా రాయడం, రాస్తే వల్ల లాభం ఏంటి, రాయడం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ విల్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ది లాంగ్వేజ్, భాష ఎట్లా ఏర్పడుతుంది అంటే మీకు తెలుసు. ఏ భాష అయినా ఇంగ్లీష్ అయినా. ఇంకో 2 విషయాలు చెప్పాను, వినటం మాట్లాడటం, స్పీచ్ అండ్ లిసనింగ్. వింటాం ఏంటి, నేను చెప్తున్నా మీరు వింటాం. యూ కెనాట్ లెర్న్ ఎ లాంగ్వేజ్ వితౌట్ నాట్ జస్ట్ లిసనింగ్, వితౌట్ నోయింగ్ ద కల్చర్ ద లాంగ్వేజ్ ఇస్ బ్రాట్ ఇన్. మీరు ఆ భాష నేర్చుకోవాలంటే దాని వెనుక ఉన్న సంస్కృతి కూడా కొంత గొప్ప మీకు ఆలోచన అవగాహన ఉండాలి, లేకపోతే మీరు ఆ భాషను మీకు నేర్చుకోలేదు. ఇబ్బంది అవుతారండి, నేర్చుకునేవాడు వాళ్ళ ఏమైనా సార్ ఏమైనా చెప్పాలి కొట్టింది ఓ పిచ్చి వాడు ఇంగ్లీష్ తప్పడి ఇప్పుడు రివర్స్ లాగా ఏమన్నా వస్తే పిల్లలు ఆ తర్వాత పెళ్లి అయినా ప్రిపేర్ చేసుకో చదివేరు ఇంకేం కాదు మాట్లాడాలి మరి ఎవరికన్నా. హలో ఇన్ ఇంగ్లీష్
How are you? Verb is structured like that. Are అనేది verb, is form of verb. How are you? And how is you? Is a person? Singular. Singular verb. Right? So, Kani, what I understood, he was asking me, how are you really was? He was greeting me. Not other way. There is nothing wrong. I couldn't say you spoke in wrong English. I won't answer that. Happy English matter and matter. His mother tongue is English. Right? మీరు ఇంకా ఇంగ్లీష్ లో ఉపన్యాసాలు వ్యాసాలు రాయాల్సిన అవసరం లేదు. యు వాంట్ టు మేక్ ఇట్ అవుట్ ఇన్ ద జాబ్. ఆల్ యు నీడ్ ఇస్ బేసిక్ నాలెడ్జ్ వాట్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. 20 సంస్కృతుల నుంచి వచ్చిన వాళ్ళతో మీరు పనిచేయాలి కాబట్టి వెన్ యూ వర్క్ యు నీడ్ జస్ట్ ద బేసిక్ థింగ్స్. సెకండ్ ఐ గివింగ్ హౌ టు లెర్న్ ఎట్లా నేర్చుకోవాలి. What is your part? You have to learn, right? Meer nechukovali. Ekka nechukovali cheppandi. Vinatavetti. Listen to TV channels. Listen to people talk. Listen to people converse in English. You will understand English. Write English to understand the structure of English. Meer ask the structure of English. Second, third. Your excellent doubt annadu. అదే అమ్మా డౌట్ అంటే ఏంది ఇంగ్లీష్లో చెప్తారా? ఇంగ్లీష్ లాంటివి ఏంది బిడ్డ డౌటు? డౌట్ తెలియదా? ఉత్సాహమే 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ క్రితం ఆమెకి ఆమె నేర్చుకుంది ఎప్పుడు చదువుకొని కూడా ఉండదు నాకు తెలిసి. మళ్ళా పుస్తకాలు చదివే అంత పైకి వచ్చింది. కానీ 70 ఏళ్ళు ఆమె నేర్చుకుని కావచ్చు, ఆమె నేర్చుకుంది ఎప్పుడో కావచ్చు, కానీ కానీ తెలుగు పదంగా మనలో ఉండిపోయింది. ఇటువంటి పరిస్థితులు అంటే అంత అంతగా ఇంగ్లీష్ మనకు వచ్చు రాదని కాదు, ఇదే కాదు ఇక్కడితో ఆగిపోదు, ఏదో వచ్చినాం చెప్పినాం వెళ్ళిపోవడం అని కాదు. వీ వాంట్ ఇట్ టు బి కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు మిమ్మల్ని మేము వదిలిపెట్టినట్టు కాదు, లేదా అయిపోయినట్టు కాదు. మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి. మీకేం కావాలి ఇక్కడ నల్గొండ జిల్లాలో? అవసరమేంటి? వారం జరిగిందండి. చాలా వచ్చి మొదటి వారం వచ్చినప్పుడు ఒక 200-250 మంది దాకా వచ్చారు. 2వ వారం చాలా తక్కువ మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ 3వ వారం చాలా ఎక్కువ మంది వచ్చారు. 100 మంది దాకా వచ్చారు. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మీకు కావాల్సింది ఏదంటే ఇదే కాదు, కమ్యూనికేషన్ స్కిల్సే కాదు, ఉపాధి అవకాశాలు ఎట్లా యూజ్ చేసుకోవడం కాదు, కెరియర్ గైడెన్సే కాకుండా ఇంకా ఏదైనా స్పెసిఫిక్స్. సపోజ్ బీకామ్ వాళ్ళు ఉన్నారు, మీకు ఎట్లా అవకాశం ఉపాధి కావాలి మీరు అడగండి, మేము తప్పకుండా ఇస్తాం. మీరు ఇవి పెట్టుకొని సమాయత్తం కానీ తెలంగాణ కోసం పాటుపడండి. జై తెలంగాణ.